అంతేకాకుండా గమనించండి, నాలుగు సువార్తలు ఉన్నాయి కానీ నాలుగు సువార్తలు నలుగురు శిష్యులు కాదు రాసింది. మత్తయి సువార్త యేసు శిష్యులలో ఒకడు, యోహాను సువార్త శిష్యులలో ఒకడైన యోహాను, మత్తయి యోహాను వీళ్ళిద్దరు యేసు శిష్యులలో ఒకరు లేక యేసు శిష్యులలో ఉన్నవారు. లూకా అలాగే మార్కు వీళ్ళిద్దరూ కూడా 12 మంది శిష్యులలో ఒకరు కాదు. యోహాను సువార్త రాశాడు, యోహాను పత్రిక 1, 2, 3 రాశాడు, అలాగే ప్రకటన గ్రంథము రాశాడు. మొత్తం కలిపి 27 పుస్తకాల్లో 5 పుస్తకాలు ఈ యోహానే గ్రంథము రాశాడు. చదివే ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యంగా ఆసియా ఖండంలో ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు. ఆ 7 సంఘముల పేర్లు ఏమిటి? 1వ వచనంలో మనం చూస్తున్నాం, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదుకియా అను 7 సంఘములు. ఎందుకు ఈ ప్రకటన గ్రంథాన్ని లేక ఈ 7 సంఘాలకు వర్తమానాన్ని రాశాడు? ఆనాటి ఆ 7 సంఘాలు శ్రమల గుండా వెళుతున్నాయి. అంతేకాకుండా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు దేవునికి, దేవుని రాజ్యానికి, సంఘానికి వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్నాయి. చీకటి ఎక్కడ చూసినా కమ్ముకుంటుంది. చీకటి పేట్రేగిపోతున్న ఆ రోజుల్లో దేవుడు తన సంఘాన్ని చూసినప్పుడు, సంఘాలను చూసినప్పుడు, 7 సంఘాలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు తాను గ్రహించింది ఏమిటయ్యా అంటే, ఆ 7 సంఘాల్లో 5 సంఘాల యొక్క దీపములు ఆల్మోస్ట్ ఆరిపోతున్నాయి. చీకటిలో ప్రకాశించవలసినటువంటి క్రీస్తు సంఘము చీకటిలో వెలుతురును ప్రసాదించవలసినటువంటి సంఘము ఆరిపోతుంది. గమనించండి బైబిల్లో ఏముందో. 20వ వచనము, నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మములు ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దేవుడు ఏమని కోరుకున్నాడు, ఏమి కోరుకున్నాడు? ప్రతి సంఘము ఒక దీపస్తంభముగా ఉండాలి. ప్రతి విశ్వాసి లోకానికి వెలుగుగా ఉండాలి. చీకటిలో చీకటి మనుషుల మధ్య, చీకటి చేష్టలు చేసే పాపిష్టి మనుషుల మధ్య వెలుగు సంబంధులుగా జీవించాలి దేవుడు ఆశించాడు. 7 సంఘములు 7 దీపస్తంభములు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడ, నువ్వు దేవుని సంఘములో ఒక దీపానివి, వెలుగుతూ ఉండాలి, వెలుతురును ప్రసాదించేవాడిగా ఉండాలి. ఒక ప్రాంతంలో, ఒక కొండ పైన, ఒక మందిరాన్ని ఎక్కడా కూడా కరెంట్ కనిపించలా, లైట్లు కనిపించలా, ఎక్కడా కూడా బల్బ్స్ కనిపించలా. అదేమిటి, ఇంత అద్భుతంగా ఇంత చక్కగా మందిరాన్ని నిర్మించినటువంటి కాపరి ఈ మందిరంలో లైట్లే పెట్టలేదేమిటి, ఈ మందిరంలో బల్బులే పెట్టలేదేమిటి, ఆశ్చర్యంగా ఉందే అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉండేవాళ్ళు. అలా ఆశ్చర్యపడుతున్న సమయంలో సాయంత్రం అయింది, మందిరం చీకటితో నిండిపోయింది. వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు, ఈ చీకట్లో వచ్చి ఎలా ఆరాధిస్తారు దేవుణ్ణి, ఈ చీకట్లో వచ్చి ఎలా కీర్తిస్తారు దేవుణ్ణి. మందిరంలో దీపం ఉండాలి కానీ దీపం లేని మందిరం మందిరమేనా అని అనుకుంటున్న సమయంలో ఆ మందిరంలోనికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరూ వారి ప్రతి సీటు ఎదుట దీపం పెట్టడానికి ఒక చోటును ఏర్పాటు చేశాడు. వచ్చిన వాళ్ళు చక్కగా దీపం పెట్టారు.
కాసేపు అయ్యేసరికి ఆ మందిరం అంతా కూడా వెలుగుతో నిండిపోయింది, కరెంటుతో కాదు. ఎలా వెలుగుతో నిండిపోయిందంటే ప్రతి ఒక్కరూ ఒక దీపముగా వచ్చారు, ఒక దీపాన్ని తెచ్చారు. ఎక్కడైనా ఏ మూలైనా చీకటి అలుముకుంది అంటే ఆ మూల కూర్చోవలసిన వ్యక్తి ఆ రోజు రాలేదు కాబట్టి అక్కడ చీకటి అలుముకుంది. అక్కడ చీకటి అలుముకుంది అంటే బహుశా అతడు మందిరం బయట ఎక్కడో చీకట్లో జీవిస్తూ ఉండి ఉంటాడు, లేకపోతే మందిరంలో వెలిగేవాడుగా. కొన్నిసార్లు మన కల్వరి టెంపుల్లో ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు మన సహోదరులు సహోదరులు వెంటనే ఏం చేస్తారో తెలుసా? సెల్ ఫోన్ ఆన్ చేసి ఆ టార్చ్ ఆన్ చేస్తారు. మరి బహుశా భయమేమో, మీరు భయపడకుండా ఉండడానికి ఆన్ చేస్తున్నారా, లేక పక్క వాళ్ళు భయపడకుండా ఉండడానికి ఆన్ చేస్తున్నారు? ఏమైతే ఏమి కానీ వెంటనే వాళ్ళు ఆ లైట్స్ ఆన్ చేస్తే, టార్చ్ సెల్ ఫోన్లో ఉన్నటువంటి టార్చ్ను ఆన్ చేస్తే కరెంటు పోయినప్పటికీ కూడా మందిరము వెలుతురుతో నింపబడుతుంది. దేవుడు కోరుకుంది కూడా అదే, ప్రతి ఒక్కడు చీకటిలో సరే ఒకసారి ఆన్ చేస్తారా మీ సెల్ ఫోన్స్? ఒకసారి ఆన్ చేస్తారా? బల్లే 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 ఆన్ చేస్తున్నారు. వావ్, ట్రై చేయండి, ఇంకా ట్రై చేయండి, ఇంకా ట్రై చేయండి, ఇంకా ట్రై చేయండి, ఇంకా. సహోదరులు సహోదరులు, ఈరోజు మనలో చాలామంది కాలిపోతున్నారు. శాంతి లేక, సమాధానం లేక, ప్రశాంతత లేక, నెమ్మది లేక, ఆత్మీయత లేక, పరిశుద్ధత లేక, దేవుని ఆత్మతో సత్సంబంధము లేక, దేవునితో సత్సంబంధము లేక కాలిపోతున్నారు. అలా కాలిపోయే వాళ్ళను జాగ్రత్తగా పరిశీలన చేస్తే వాళ్ళు చాలా రెస్ట్లెస్గా ఉంటారు, భయం భయంగా ఉంటారు, టెన్షన్ టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు, గల్లిబిలికి గురైపోతూ ఉంటారు, అలజడికి గురైపోతూ ఉంటారు. వాళ్ళ ముఖాలు చూడండి, వాళ్ళ ప్రవర్తనను చూడండి, చాలా రెస్ట్లెస్గా ఉంటారు. కారణం ఏంటి తెలుసా? ప్రతిదానికి చింతిస్తూ ఉంటారు, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు కాలిపోతున్నారు. ఎందుకు కాలిపోతున్నారు? దేవునితో వారికి సంబంధము లేదు కాబట్టి. కాలిపోవడమే కాదు, వారి వల్ల చుట్టూ ఉన్న వారికి మంట, బాధ, వేదన. దేవునితో సంబంధం లేని వారిని చూడండి. ఈరోజు ఒక కుర్రవాడిని తీసుకొచ్చి అంటున్నారు, అయ్యా మా అబ్బాయి వల్ల మాకు నెమ్మది లేదు, మాకు సమాధానం కావాలి. మా అబ్బాయి వల్ల మా ఇంట్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు అని తల్లి తండ్రి దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకు ఆ అబ్బాయి వల్ల ఆ తల్లికి తండ్రికి సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు? వినండి, ఆ అబ్బాయికి తనను సృష్టించిన దేవునితో కనెక్షన్ లేదు కాబట్టి. దేవునితో కనెక్షన్ లేకపోతే నీ జీవితాన్ని చుట్టూ ఉన్నవారికి ఇబ్బందిని పుట్టిస్తుంది, బాధను పుట్టిస్తుంది, వేదనను పుట్టిస్తుంది, కన్నీరు పెట్టిస్తుంది. నూనెతో కనెక్షన్ కోల్పోయినటువంటి ఒత్తును మీరు వెలిగించే ప్రయత్నం చేయండి, అది పొగను పొగను విడుదల చేస్తుంది. ఆ పొగ మీకు కన్నీళ్లు పుట్టిస్తుంది, మంటను తెప్పిస్తుంది. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, ఆనాడు దేవుడు సెలవిచ్చాడు 7 సంఘాలు 7 దీపస్తంభాలు. వెలుగుతూ ఉండాలి, చీకటిలో వెలుగుతూ ఉండాలి. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఆ సంఘాలు వెలగాలి. కానీ జరిగింది ఏమిటంటే, వెలగవలసిన సంఘాలు చీకటిలో కలిసిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారిని సరిచేయటానికి, బుద్ధి చెప్పటానికి, మంచి మార్గంలో నడిపించటానికి యోహానును ఉపయోగించుకుని రాయి, నేను చెప్తున్న విషయాలు రాయి, ఆ 7 సంఘములకు నేను చెప్తున్న విషయాలు రాసి పంపించు. ఈరోజు మాటలు వింటున్న సహోదర సహోదరి, నువ్వు ఒక సంఘము. సంఘము అనగా వధువు, అనగా క్రీస్తు వరుడు. నిన్ను ఆయన వివాహము చేసుకోవడానికే మొదటి దాకలో తన ప్రాణాన్ని దారపోసి నిన్ను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, ఎంగేజ్ చేసుకున్నాడు. చేసుకోవాలి అంటే ఈ భూమి మీద నువ్వు చీకటి సంబంధిగా ఉండడానికి వీలు లేదు, వెలుగు సంబంధిగానే ఉండాలి.
ఈ లోకంలో రెండు రకాల ప్రజలు, ఒకరు వెలుగు సంబంధులు, మరొకరు చీకటి సంబంధులు. ఒకరు పగటి సంబంధులు, ఒకరు రాత్రి సంబంధులు. చీకటి పాపములకు గుర్తు, వెలుతురు పరిశుద్ధతకు గుర్తు. నువ్వు పరిశుద్ధునిగా జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు జయ జీవితాన్ని జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ జయించాలి అని దేవుడు కోరుతున్నాడు. జయించేవానికి ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇస్తాను అని దేవుడు ఆ రోజు ప్రకటన గ్రంథం ద్వారా తెలియచేశాడు. 7 జయములు, 7 విజయాలు. ఆ 7 విజయాలకు దేవుడు ప్రతిఫలం ఇస్తాను అని చెప్పన్నాడు. సహోదరి సహోదరులు, దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఓడిపోయిన జీవితాలు కాదు, లొంగిపోతున్న పాపానికి లొంగిపోతున్న జీవితాలు కాదు. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది జయకరమైన జీవితాలు, విజయముతో నింపబడిన జీవితాలు. చూద్దాం రండి, ఈ 2 అధ్యాయాల్లో జయించు వారిని దేవుడు ఏం చేస్తాడో, జయించాలని దేవుడు ఎలా కోరుకుంటున్నాడో, జయించే వారికి ఎటువంటి ఆశీర్వాదాన్ని పంచిపెడతాడో అనగా ఆ 7 సంఘాలకు దేవుడు ఉత్తరము రాస్తున్నప్పుడు వారు జయించాలని కోరాడు. ఆరిపోవడానికి వీల్లేదు, చీకట్లో కలిసిపోవడానికి వీల్లేదు, చీకటి చేష్టలు చేయడానికి వీల్లేదు, సైతాను చేతిలో బందీలుగా ఉండడానికి వీల్లేదు. జయించాలి, జయించాలి, జయించాలి. జయిస్తే, జయ జీవితాన్ని జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు చూద్దామండి. ఏం చేస్తాడో బైబిల్లో ఉంది. ప్రకటన రండి 2 జయ జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. అలా జయించే వారి పట్ల దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. 7 ప్రకటన గ్రంథంలో 7 అనే మాట సుమారు 49 సార్లు వాడబడింది. బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. నిన్న చెప్పినట్టుగా 7 రోజుల్లోనే దేవుడు 6 రోజులు దేవుడు సృష్టిని సృష్టించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 7 రోజులు. ఓ ప్రశ్న వేస్తున్నాను, జనరల్ ప్రశ్న అది, అందరూ జవాబు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఇంద్రధనుసులో 8 రంగులు ఉంటాయి. అరే ఎంత అద్భుతంగా చెప్పారు! ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. మ్యూజిక్లో, ఆఖరికి మ్యూజిక్లో కూడా 7 కార్డ్స్ ఉంటాయి. ఎరికో పట్టణాన్ని కూల్చాలి అని చెప్పి దేవుడు ఆశించినప్పుడు 7 యాజకులు ఎన్ని బూరలు పట్టుకున్నారు? 7 బూరలు పట్టుకున్నారు. ఎన్నిసార్లు ఆ పట్టణం చుట్టూ తిరిగారు? 7 సార్లు తిరిగారు. 7వ రోజు ఎన్నిసార్లు తిరిగారు? ఏం మాట్లాడమే, ఇప్పుడు మీరు ఏం చెప్పినా 7, నువ్వేడు లేడు, అవునా? 7 యాజకులు 7 బూరలు పట్టుకొని ఎరికో పట్టణము చుట్టూ, ఆ గోడ చుట్టూ 7 రోజులు తిరిగారు. 7వ రోజున 7 సార్లు తిరిగాడు. ఏమైంది? ఆ పట్టణపు గోడలు కుప్పకూలిపోయినాయి. యేసుక్రీస్తు సిలువలో 7 మాటలు మాట్లాడాడు. రైట్, ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలు ఎన్ని? 7 సంఘాలు. పౌలు రాసిన పత్రికలు ఎన్ని? 7 పత్రికలు. ఎన్ని స్తంభాలు? 7 దీపస్తంభాలు. దేవుని చేతిలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడబోతుంది 7 జయకరమైన జీవితాలు. జయించువాడు, 7 సార్లు జయించువాడు అనే పదాన్ని ఈ 2-3 అధ్యాయాల్లో మనం చూస్తాం. 7 దేవునికి సూచన, సంపూర్ణతకు, పరిపూర్ణతకు సూచన. చూద్దాం రండి, 2:7. రెండవ
7వ అధ్యాయము 7వ వచనము. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి మీరేం చేస్తారంటే, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చక్కగా ఆ జయించు వానికి రౌండ్ పెట్టుకోండి. అప్పుడేమవుతుందంటే ఎక్కడెక్కడ జయించువాడు వస్తుందో ఈజీగా మీరు కనిపెట్టేసేయచ్చు. రైట్, చూద్దాం 7వ వచనము. జయించు వానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. పరదయస్సులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములు భుజించే కృపనిస్తా. ఎవరికి? జయించేవానికి. దేవుడు కోరుతున్నాడు జీవ వృక్ష ఫలములు మనం భుజించాలి అని. అది ఎప్పుడు సాధ్యము? నువ్వు జయించేవాడివైతేనే సాధ్యము. 2వ విషయం చూద్దాం రండి. 2:11. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును. నేను మీకు జీవ కిరీటమిచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. 2వ మరణము నరకానికి సూచన. జయించేవాడు నరకానికి వెళ్ళడు, వెళ్ళవలసిన అవసరము లేదు. జయించేవాడు జీవవృక్ష ఫలము తింటాడు, జయించేవాడు నరకాన్ని తప్పించుకుంటాడు. ఆ నరకంలో నిత్యము కాలిపోయే ఏడ్చే పళ్ళు కొరుక్కునే ఆ భయంకరమైనటువంటి బాధ నుంచి తప్పించబడతాడు. దేవుడు కోరుకుంటున్నాడు 7 సంఘాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలు జయించాలి. తన సంఘమైనటువంటి మన సంఘంలో ప్రతి ఒక్కరిని జయించేవారిగా ఉండాలి అని దేవుడు చూస్తున్నాడు, కోరుకుంటున్నాడు. జయించు వారికి 2వ మరణము. ఆ 2వ మరణము ద్వారా ఏ కీడు సమీపముగా రాదు. 2వ మరణం వలన ఏ హాని ఉండదు. 2వ అధ్యాయం 17వ వచనము. జయించువాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. జయించేవాని కొరకు నేను ప్రత్యేకమైన ఆహారాన్ని సిద్ధపరిచాను. మరుగై ఉన్నటువంటి మన్నాను నేను అనుగ్రహిస్తాను. ఆనాడు 40 సంవత్సరాలు అరణ్యములో వారు దేవదూతల ఆహారమైన మన్నాను భుజించారు. అప్పటి వరకు ఆ మన్నా ఎలా ఉంటుందో వాళ్లకు తెలియదు. అప్పటి వరకు అది రహస్యముగా ఉన్నటువంటి ఆహారము. దేవుడు నీ కొరకు నా కొరకు రహస్యమైనటువంటి ఆహారాన్ని దాచిపెట్టాడు. అంటున్నాడు జయించువానికి నేను రహస్య మన్నాను భుజింపనిస్తాను. కోరుకుంటుంది ఏమిటి? జయ జీవితము. 2:26. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు. ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? జయించుచు. పోయిన సంవత్సరం జయిస్తే సరిపోదు, పోయిన నెలలో జయిస్తే సరిపోదు. నేను సారాన్ని జయించానండి, సిగరెట్లు జయించానండి, సినిమాలను జయించానండి, అబద్ధాలను జయించానండి. ఎప్పుడండి? క్రిస్మస్లోనండి. ఎప్పుడండి? గుడ్ ఫ్రైడే నాడండి. ఎప్పుడండి? ఈస్టర్ అప్పుడండి. మరి ఎప్పుడండి? మళ్ళీ మామూలైపోయిందండి. ఒకప్పుడు జయించాను, ఒకప్పుడు జయ జీవితం అనుభవించాను, ఒకప్పుడు బాగున్నాను, ఒకప్పుడు పరిశుద్ధంగా ఉన్నాను, ఒకప్పుడు వాక్యానుసారంగా జీవించాను, ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ఉన్నాను, ఒకప్పుడు క్రీస్తు కొరకు రోషం కలిగి జీవించాను, ఒకప్పుడు మందిరానికి చాలా మందిని నడిపించాను, ఒకప్పుడు భారంతో నశించిపోతున్న వారి కోసం ప్రార్థన చేశాను, ఒకప్పుడు చాలా గొప్ప సేవ చేశాను, ఒకప్పుడు సంఘ సేవలో పాలు పంచుకునేవాడిని. ఒకప్పటి గురించి దేవుడు మాట్లాడలా. ఎప్పుడో నువ్వు కడుపు నిండా బిర్యానీ తింటే ఈరోజు నీ ఆకలి తీరదయ్యా.
అలాగే ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఈరోజు నీకున్న అవసరాలు తీర్చదు. ఎప్పుడో ఒకసారి బైబుల్ చదివితే అది ఈరోజు నీవు కలిగి ఉన్నటువంటి శోధనను జయించే శక్తిని ఇవ్వదు. దేవుడు కావలసింది ఎప్పుడో ఒకసారి జయించిన వాళ్ళు కాదు, దేవుడికి కావలసింది ఇప్పుడు జయిస్తూ జీవించేవాళ్ళు. మనలో ఎంతమంది ఉన్నారు జయ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, జయ జీవితాన్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు, పాపము పైన జయమును కలిగి ముందుకు సాగుతున్నవాళ్ళు, శరీరము పైన జయము కలిగి ముందుకు సాగుతున్నవాళ్ళు, శరీర కోరికలపైన, శోధనలపైన, యవ్వన ఇచ్చలపైన, శరీర ఇచ్చలపైన జయము కలిగి నోటిపైన, కంటిపైన, తలంపులపైన జయము కలిగి ముందుకు సాగేవాళ్ళు ఎంతమంది మనలో ఉన్నారో దేవుడు కోరుతున్నాడు అటువంటి వాళ్ళు నాకు కావాలి. జయించుచు ఎవరి వలే అది కూడా ఉంది 26వ వచనము, నేను నా తండ్రి వలన, నా తండ్రి వలన అధికారము పొందినట్లు, నేను అధికారము పొందినట్లు, నేను బలము పొందినట్లు, నేను జయించినట్లు. జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. జయించుచు ఎప్పటి వరకు మనం యేసులాగా జీవించాలి, ఎప్పటి వరకు యేసు అడుగు జాడల్లో నడవాలి, ఎప్పటి వరకు మనం పరిశుద్ధులుగా జీవించాలి, అంతము వరకు, అంతము వరకు. అయ్యో మనలో చాలా మంది ఆదివారం మాత్రమే పరిశుద్ధంగా జీవిస్తున్నారు, ఆదివారం మాత్రమే ఆత్మీయంగా జీవిస్తున్నారు, ఆదివారం మాత్రమే పాపిష్టి దృశ్యాలు చూడకుండా ఉంటున్నారు, ఆదివారం మాత్రమే పాపిష్టి పనులు చేయకుండా ఉంటున్నారు, ఆదివారం మాత్రమే శరీరానికి శరీర ఇచ్చలకు తావివ్వకుండా ఉంటున్నారు. కానీ సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడో ఒకరోజు ఎప్పుడో ఒకసారి పాపానికి దాసోహం అయిపోతున్నారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే ఈ షార్ట్ టర్మ్ క్రిస్టియానిటీని కాదండి, కాసేపు ఉండేటటువంటి క్రైస్తవ్యం కాదు, కాసేపు ఉండేటటువంటి ఆత్మీయత కాదు, కాసేపు ఉండేటటువంటి జయ జీవితము కాదు. జయించుచు అంతము వరకు, అంతము వరకు క్రీస్తును, అంతము వరకు నా క్రియలు. ఆయన క్రియలు ఏ క్రియలు? పరిశుద్ధమైన క్రియలు, నీతి క్రియలు, వాక్యానుసారమైన క్రియలు, దేవుణ్ణి మహిమపరిచే క్రియలు. ఎప్పటి వరకు? అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు వాణిని, వానికి జనుల మీద అధికారము ఇస్తాను. సహోదర సహోదరి, ఎవరికి దేవుడు అధికారం ఇస్తాడు, ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు, ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడు, ఎవరిని దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు? జయించేవారిని. దేనిని జయించేవారిని? పాపమును జయించేవారిని, శోధనను జయించేవారిని, సైతానును జయించేవారిని, శరీరమును జయించేవారిని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. దానియేలు, శద్రకు, మెషకు, అబెద్నగో తమ శరీరాన్ని జయించారు కాబట్టి దేశంలోనే ఉన్నతమైన అధికారులుగా నిలబెట్టబడ్డారు. యోసేపు తన యజమానురాలు శోధించినప్పుడు ఆ శోధనను జయించాడు కాబట్టి, ఆ పాపమును జయించాడు కాబట్టి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. ఆ ఉన్నతమైన అధికారాన్ని పొందుకున్నాడు. నువ్వు నీ ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, నీ వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, నువ్వు కలిగి ఉన్న పనిలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, నీ కుటుంబం ఉన్నత స్థితికి వెళ్ళాలంటే, నువ్వు ఏం చేస్తున్నావో ఆ చేసే పనిలో ఇతరుల కంటే మెరుగైన స్థితికి నువ్వు వెళ్ళాలంటే, దేవుడు నీకు ఒక ఫార్ములా, మనకు ఒక ఫార్ములా ఇస్తున్నాడు. ఏమిటి? జయించుచు దేవుని క్రియలను అంతము వరకు జాగ్రత్తగా చేస్తే దేవుడు నిన్ను, నీ సంఘాన్ని దీవిస్తాడు. నీ ప్రాంతంలో ఉన్న సంఘముల కంటే ఉన్నతమైన సంఘముగా, శ్రేష్టమైన సంఘముగా, కొండపైన కట్టబడినటువంటి పట్టణముగా దేవుడు నీ సంఘాన్ని దీవిస్తాడు. ఎప్పుడు? నువ్వు జయించుచు శరీరమును, శరీర కార్యములను, సాతాన్ని, సాతాన్ యొక్క ఉచ్చులను, సాతాను శోధనను జయించుచు ఆయన క్రియలను అంతము వరకు నువ్వు చేసేవాడిగా నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు అధికారం ఇస్తాను.
ఈరోజు మనందరికీ ఆశీర్వాదం కావాలి, అధికారం కావాలి, ఉన్నతమైన స్థితిగతులు కావాలి. దానికి తగినటువంటి జీవితము జీవిస్తున్నామా? ఏమిటా జీవితము? జయ జీవితము. ఆనాడు ఆ ఏడు సంఘాలను దేవుడు ఏం కోరుకున్నాడు? వారు వెలుగు సంబంధులుగా జీవించాలి, చీకటి లోకంలో వారు ప్రకాశించాలి, జయ జీవితము జీవించాలి. ఇందాక చెప్పినట్టుగా వెలుతురు పరిశుద్ధతకు గుర్తు, చీకటి పాపమునకు గుర్తు. దేవుడు కోరుకుంది ఏమిటి? తన బిడ్డలు ప్రకాశించాలి అంటే అర్థమేమిటి? పరిశుద్ధముగా జీవించాలి అంటే అర్థమేమిటి? పాపమును జయించి జీవించాలి. అలా జీవించేవారిని, అనగా పాపమును జయించి జీవించేవారిని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానాలు ఇచ్చాడు. నాలుగు వాగ్దానాలు మనం చూసాం. ఐదవ వాగ్దానం జయించు వానికి అని ఏం చేస్తాడో చూద్దాం. రండి, ఆ మూడవ అధ్యాయము ఐదవ వచనము, మూడు ఐదు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగంధములో నుండి అతని పేరు ఏమాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జయించు వారి పేరు జీవగ్రంథములో నుండి తుడిచివేయబడదు. సహోదరా, సహోదరి, జీవగ్రంథము నుండి నీ పేరు తొలగించబడకుండా ఉండాలి అంటే ఈ విషయము చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. కొంతమంది ఒకసారి జీవగ్రంథంలో పేరు లిఖించబడినట్లయితే అది ఎన్నటికీ తుడిచివేయబడదు అని రాయబడు అని భావించే వాళ్ళు ఉన్నారు. ఈ మూడవ అధ్యాయము ఐదవ వచనము ఖచ్చితంగా సెలవిస్తుంది, జయించు వాని పేరును నేను జీవగ్రంథములో నుండి తుడిచివేయను అన్నాడంటే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ పేర్లు తుడిచివేయబడతాయా లేదా? మీరే చెప్పాలి. జయించు వాని పేరు నేను జీవగ్రంథములో నుండి తుడిచివేయను అన్నాడంటే ఓడిపోయే వారి పేరు తుడిచివేయబడుతుందా లేదా? పాపానికి తావిచ్చి, పాపానికి లొంగిపోయి, పాపంలో పడిపోయి పాపిష్టి కార్యాలు చేసేవారి పేరు జీవగ్రంథములో నుండి తుడిచివేయబడుతుందా లేదా? ప్రకటన మూడవ అధ్యాయము ఐదవ వచనం ప్రకారము ఆ అర్థమే వస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరా, సహోదరి, జాగ్రత్త. నువ్వు జయ జీవితము జీవించకుండా పాపానికి లొంగిపోతున్నట్లయితే, సైతానుకు వంగిపోతున్నట్లయితే, తెలిసి తెలిసి పాపానికి నువ్వు తావిస్తున్నట్లయితే, అయ్యో ఒకవేళ దేవుడు నీ పేరును జీవగ్రంథములోంచి తుడిచేశాడంటే ఏమిటి నీ పరిస్థితి? ఏమిటి నీ స్థితి? పాపం అంటే లెక్క లేకుండా జీవిస్తున్నావు, పాపం అంటే భయం లేకుండా జీవిస్తున్నావు, ఏం చేసినా చెల్లిపోతుంది అనుకుంటున్నావు, కృపాకాలంలో ఉన్నాను కాబట్టి ఏ పాపిష్టి పని చేసినా, ఏ తుచ్చమైన పని చేసినా దేవుడు సింపుల్గా క్షమించేస్తాడని చెప్పి భావించేస్తున్నావు. అలాంటి బోధలు చేసేవారి బోధల్ని పదే పదే వింటున్నావు. జాగ్రత్త, నేను ప్రకటిస్తున్న వాక్యము జీవగ్రంథంలో ఉన్న వాక్యము. నువ్వు జయించాలి. నువ్వు జయించకపోతే ఏం జరుగుతుందో పరిశుద్ధుడైనటువంటి దేవుడు లిఖింప చేశాడు. పాపములో పట్టబడినటువంటి వేశ్యను చూసినప్పుడు, ఆ వ్యభిచారిని చూసినప్పుడు యేసు ఏమన్నాడు? అమ్మా, నీకు మరింత కీడు సంభవించకుండా ఇక నువ్వు పాపము చెయ్యొద్దు అంటే అర్థమేమిటి? నువ్వు మరలా పిచ్చి వేషాలు వేసావంటే, ఇప్పుడు వాళ్ళు రాళ్లతో కొడుతున్నప్పుడు, కొట్టడానికి వచ్చినప్పుడు నేను అడ్డుపడ్డా, నెక్స్ట్ టైం అడ్డుపడమే అంతేగా. వ్యభిచారంలో పట్టబడిన వారిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టమని చెప్పి మోషే ధర్మశాస్త్రం సెలవిస్తుంది కదా అని ప్రతి ఒక్కటి రాళ్ళు పట్టుకొచ్చేశాడు కొట్టడానికి. అప్పుడు యేసు, మీలో పాపము చేయని వాడు మొదటిగా రాయి వేయండి అని చెప్పి ఆమెను ఆ రోజు కాపాడాడు, శిక్షించబడకుండా కాపాడాడు. దేవుని కృప, కనికరము, వాత్సల్యత, దయా, దాక్షిణ్యము, శిక్షించబడవలసినటువంటి, చంపబడవలసినటువంటి ఆ వ్యభిచార స్త్రీ చంపబడకుండా కాపాడింది. అలా కాపాడిన తరువాత యేసుక్రీస్తు ఏమన్నాడు?
అమ్మా నా కనికరము నా కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నను గనుక నువ్వు ఎలాగైనా జీవించన్నాడా? నువ్వెన్ని పిచ్చి వేషాలు వేస్తే మళ్ళా సాయంత్రం దగ్గరికి వచ్చేసే క్షమాపణ కోరుకో, క్షమిస్తానన్నాడా? లేదండి. ఏమన్నాడు? నీకు మరింత కీడు సంభవించకుండా ఇక నువ్వు పాపము చేయొద్దు, ఇక నువ్వు పాపము చేయొద్దు. ఆ వ్యభిచార స్త్రీని చూసి అన్నాడు, ఇక నువ్వు పాపము చేయొద్దు. బెత్తస్త కోనేరు దగ్గర 38 సంవత్సరాలు రోగంతో పడి ఉన్నవాడిని యేసుక్రీస్తు లేవనెత్తి బాగు చేసిన తర్వాత మందిరంలో అతడు కనిపించిన బుద్ధిగో నువ్వు బాగుపడ్డావు ఏమన్నాడు చూడండి. నువ్వు బాగుపడ్డావు ఏమన్నాడు చూద్దాం రండి. యోహాను సువార్త 14వ వచనము 5వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 5:14. అటు తర్వాత యేసు దేవాలయములో వాణిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండినట్లు. అంటే అర్థం ఏమిటి? స్వస్థపరచబడ్డావు, కనికరించబడ్డావు, నా కృప నిన్ను బాగు చేసింది. కానీ జాగ్రత్త, బాగుపడ్డావు కదా, స్వస్థపరచబడ్డావు కదా, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు కదా, శరీరం బలంగా ఉంది కదా అని మరలా పిచ్చి వేషాలు వేసావనుకో, నీకు మరింత కీడు వస్తుంది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చూసి, అమ్మా ఇక నువ్వు పాపము చేయొద్దు, ఇక నువ్వు పాపము చేయొద్దు, చేస్తే ఏమవుతుంది చెప్పాడుగా. బెత్తస్తే కోనేరు దగ్గర బాగుపడిన వాడితో ప్రతి ఒక్కరితో చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్దేశం ఏమిటో బైబిల్లో స్పష్టంగా తెలియచేశాడు. మనం తెలిసి తెలిసి పాపిష్టి పనులు చేస్తే, అలా పాపిష్టి పనులు చేసి అలవాటు ప్రకారం మరలా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే జాగ్రత్త, మరింత శిక్ష వచ్చి పడుతుంది. జయించువాని పేరు జీవగ్రంథము నుండి నేను తుడిచివేయను. మరి ఓడిపోతే, పాపానికి లొంగిపోతే, తెలిసి తెలిసి పాపిష్టి కార్యాలు జరగనిస్తే, క్రీస్తును మరలా మరలా నీవు బాహాటంగా సిలువ వేస్తే, ఒకవేళ దేవుడు నీ పేరు జీవగ్రంథం నుంచి తుడిచివేస్తే, సహోదర సహోదరి ఇక ఎవరు ఆ పేరు మరలా రాయగలరు? ఇక ఎవరు నిన్ను మరలా బాగు చేయగలరు? దేవుడు కోరుకుంటుంది నువ్వు జయించాలి, జయ జీవితమేనే జీవించాలి, జీవిస్తూనే ముందుకు సాగాలి, అంతము వరకు జయ జీవితాన్ని కొనసాగించాలి. జయించువా అని పేరు జీవగ్రంథములో నుండి నేను తుడిచివేయను. ఈ రాత్రి మనం దేవుణ్ణి అడగాలి, ఈరోజు మనం దేవుణ్ణి అడగాలి, ప్రభు అంతము వరకు నేను జయ జీవితము జీవించాలి, నీ చిత్తమునే నేను నెరవేర్చాలి, నీ ఉద్దేశములు నేను సఫలీకృతము చేయాలి, నీవు ఆశించినట్టుగానే నేను బ్రతకాలి. అటు కృప నాకు దయచేయి ప్రభువా. ఏ పాపిష్టి కార్యానికి, ఏ పాపిష్టి అలవాటుకు, ఏ పాపిష్టి చేష్టకు నేను లొంగిపోకుండా, బందీని కాకుండా జయ జీవితము నాకు దయచేయి. 7 సంఘాలు 7 జయాలు, జయ జీవితాలు. 5వదిగా చదువుదాం రండి. 5:3-12 జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను, అందులో నుండి వాడిక మీదట ఎన్నటికీ వెలుపలకు పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద వ్రాస్తాను. నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను. మన కల్వరి టెంపుల్ మందిరం నిర్మించబడుతున్నప్పుడు ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, సంపాదించిన నెలసరి జీతం అంతా ఇచ్చేశారు, వాళ్ళకు వచ్చిన పెన్షన్ డబ్బులు ఇచ్చేశారు, వారికున్న వస్తువులు వాహనాలు అమ్మేశారు. ఎందుకు అలా చేస్తున్నారు అంటే, ప్రాముఖ్యంగా పేదవాళ్ళను చూసి, అమ్మ ఎందుకమ్మ ఇన్ని త్యాగాలు చేస్తున్నావంటే ఆ తల్లి లేక ఆ తండ్రి సహజంగా చెప్పిన సమాధానం తెలుసా, అయ్యా ఇంత అద్భుతమైన దేవుని మందిరంలో
నేను ఒక ఇటుకగా ఉంటే చాలయ్యా, ఒక ఇటుకగా వాడబడితే చాలయ్యా, ఒక ఇటుకను నా తరఫున పేరిస్తే చాలయ్యా, అది నాకు మహాధన్యత, మహాభాగ్యము. దేవుడు అంటున్నాడు, ఇటుకగా కాదు, నువ్వు జయించేవాడివై ఉంటే నా ఆలయములో నిన్ను స్తంభముగా చేస్తాను అని అంటున్నాడు. స్తంభముగా చేస్తాను, నా ఆలయములో నిన్ను నేను ఒక స్తంభముగా చేస్తాను. ఒక రాజు ఒక మందిరం కట్టాలి అని ఆశించాడు. ఇంకొక మాటను చూసారా, నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాస్తా, జయించేవాడి మీదే నా క్రొత్త పేరు రాసేస్తా, వాడి పేరు అతనికే ఆ పేరు ఇస్తా. సరే, ఓ రాజు మందిరం కట్టాలని ఆశపడ్డాడు. తనకున్న ఆశ ఏంటంటే ఆ మందిరము ఆ రాజే కట్టాడు అని 10 మంది చెప్పుకోవాలి అని చెప్పి ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా అన్నిటికీ కావలసినటువంటి డబ్బులు అతనే పెట్టి ఆ మందిరాన్ని అద్భుతంగా తన డబ్బుతో తన సొంత ఖర్చుతోనే కట్టించాడు. అంతేకాకుండా నిర్మించిన వారు అని చెప్పి తన పేరు రాయించాడు. ఆ రాత్రి తనకు కల వచ్చింది. కల వచ్చినప్పుడు ఒక దూత వచ్చి, పరలోకం నుంచి దూత వచ్చి, నిర్మించిన వారు అనేటటువంటి ఆ మాట క్రింద రాజు పేరు ఉంటే ఆ రాజు పేరును చెరిపేసిందట. చెరిపేసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పేద విధవరాలి పేరు రాసి వెళ్ళిపోయిందట. రాజుకు ఒక్కసారిగా మెలకు వచ్చింది, ఇదేమిటి, నా పేరు ఉండవలసిన చోట నా పేరు చెరిపేసి దేవుని దూత మా ఊర్లో ఒక పేద విధవరాలి పేరు రాసి వెళ్ళిపోవడం ఏమిటి అని భయం వేసి మరుసటి రోజు ఆ పేద విధవరాలిని పిలిపించాడు. పిలిపించి, అమ్మా, నేను ఒక అద్భుతమైన మందిరం కట్టాను కదా. కట్టారయ్యా. నేనే కట్టా కదా. మీరే కట్టారయ్యా. ఎవరికి ఆ మందిరంలో పాలు లేకుండా నా ఖర్చులతోనే కట్టాను కదా. అవునయ్యా. మరి అదేమిటి, ఆ పేరు కింద నిర్మించిన వారనే దాని కింద నా పేరుకు బదులుగా నీ పేరు వచ్చి దేవదత్త రాసి వెళ్ళిపోయింది ఏమిటి. అమ్మా, నిజం చెప్పు, అసలు నువ్వేం చేశావు, నా పేరుకు బదులుగా నీ పేరు ఎందుకు ఆ మందిరానికి పెట్టబడింది, చెప్పు. ఆ పేద ముసలి తల్లి, ముద్దుసలి తల్లి అంటుంది, నాయన, నువ్వు దేవుని మందిరాన్ని కడుతున్నావయ్యా, ఆ మందిరాన్ని కట్టే శక్తి అయితే నాకు లేదయ్యా, ఒక ఇటుగ్గానో ఒక రాయిగానో ఉండాలని ఆశపడ్డానయ్యా, కానీ నువ్వు మాత్రం ఆ అవకాశం మాకు ఎవ్వరికి ఇవ్వాల, ఒక రాయి పేర్చాలని, ఒక ఇటుక పేర్చాలని, కాస్త 2 సిమెంటు బస్తాలు ఇవ్వాలని, ఇసుక బస్తాలని ఆశపడ్డానయ్యా, కానీ ఒప్పుకోలా మీరెవరు కూడా. అవును, మొత్తం నేనే పెట్టుకున్నా, కానీ నీ పేరు వచ్చి పెట్టింది ఏమిటా దూత. అదేనయ్యా, డైరెక్ట్గా వచ్చి కట్టడానికి ఒప్పుకోలేదుగా, కాబట్టి ఏ గుర్రాలైతే ఆ ఇటుకలు మోస్తున్నాయో, ఆ సిమెంట్ మోస్తున్నాయో, ఆ ఇసుక బస్తాలు మోస్తున్నాయో, ఆ గుర్రాలను మీరు ఒక మూల కట్టేసేవాళ్ళుగా. అవును, కట్టేసేవాళ్ళం. అలా ఆ మూల ఆ గుర్రాలు కట్టేస్తే ఎవ్వరికి కనిపించకుండా రాత్రులు వచ్చి ఆ గుర్రాలకి మేతేసేదాన్నయ్యా. డైరెక్ట్గా మందిరం కట్టలేకపోయినా, డైరెక్ట్గా మందిరం కట్టలేకపోయినా, ఆ మందిర నిర్మాణానికి ఉపయోగపడుతున్న గుర్రాలకు కాస్త మేతేసానయ్యా. రహస్యమందు నేను చేసిన దాన్ని రహస్యాలు చూసే దేవుడు గమనించాడయ్యా, కాబట్టే నా పేరు పెట్టాడు. అద్భుతం కదూ. అనేక సందర్భాల్లో మనం దేవునికి ఏదైనా ఇచ్చినప్పుడు 10 మందికి తెలియాలి అని ఆశపడతాం. దేవుని మందిరానికి ఏదైనా ఇచ్చినప్పుడు, ఫ్యాన్ ఇస్తే, కుర్చీ ఇస్తే, ఇలాంటి పుల్పిట్ ఇస్తే, అయ్యో పేరు రాయాల్సిందే, లేకపోతే కుదరదుగా. ఇది మన ఆత్మీయత. నువ్వు ధర్మము చేసేటప్పుడు కుడి చేత్తో చేసే ధర్మము ఎడమ చేతికి తెలియకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉంటే మైకుల్లోనే పేర్లు చెప్పేస్తున్నారే. 116లు మన అబ్రహాము గారు 116లు ఇచ్చారు. అయ్యా, దారుణం కదూ.
పొరపాటున 100 రూపాయలు ఇచ్చారని చెప్పండి, పరువు పొడిన స్నానం చేసేవాడు బయటకు వచ్చేస్తాడు. పాస్టర్ గారు 100 రూపాయలు కాదు, మరి ఎంత ఇచ్చారు? 116 ఇచ్చాను నేను. తప్పో వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే ఎలా చెప్పండి? బైబిల్లో చక్కని మాట ఉంది, జయించు వానికి నేను నా మందిరం పైన లేక నా అతని మీద అతని పేరట పేరు రాస్తాను, అతన్ని నా ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను. ప్రియ సహోదరులు సహోదరులు, దేవుని మందిరంలో ఒక స్తంభముగా నువ్వు ఉండాలి, ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించేవాడిగా ఉండాలి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒక మందిరం నిలబెట్టేవి స్తంభాలే, మన కల్వరి టెంపుల్ని నిలబెట్టే స్తంభముగా నువ్వు ఉండాలి, ప్రార్థనా స్తంభముగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించి ఒక స్తంభముగా నువ్వు ఉండాలి. సువార్త సేవలో, సంఘ సేవలో, పరిచర్యలో బహుగా ప్రయాసపడే, భారమును మోసే, భారమును వహించే, బరువును మీద వేసుకొని నిలబెట్టే స్తంభముగా నువ్వు ఉండాలి. అది ఎవరికి సాధ్యము? జయించేవాడికి సాధ్యం. పాపానికి లొంగిపోయేవారికి, సాతానికి లొంగిపోయేవారికి, శరీరానికి లొంగిపోయేవారికి, సోమర్తనానికి లొంగిపోయేవారికి, బాధ్యతలను తప్పించుకునేవారికి సాధ్యము కాదు. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని మందిరంలో ఒక స్తంభముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? నువ్వు జయించేవాడివైతేనే సాధ్యం. లేకపోతే నువ్వు లొంగిపోతావు, బెండైపోతావు, నీకు అప్పగించినటువంటి బాధ్యతలు ఒరిగిపోతాయి, కూలిపోతాయి, సంఘ పరిచర్య కుప్పకూలిపోతుంది. ఎప్పుడు? పాపములో జీవించేవాడికి బాధ్యతలు అప్పగిస్తే, సాతానుకు లొంగేవాడికి బాధ్యతలు అప్పగిస్తే, పెత్తనము అప్పగిస్తే, సంఘము ఒరిగిపోతుంది, కుప్పకూలిపోతుంది. ఎన్నో సంఘాలు ఈరోజు ఎందుకు కుప్పకూలిపోతున్నాయి? ఎన్నో సంఘాలు ఎందుకు ఈరోజు పాడైపోతున్నాయి, పతనమైపోతున్నాయి? రాజకీయాలతోనూ, అనేక రకాల తత్వాలతోనూ, కులతత్వాలతోనూ ఎందుకు ఒరిగిపోతున్నాయి తెలుసా? పాపములో జీవించేవాళ్ళు, పాపిష్టి పనులు చేసేవాళ్ళు, పాపానికి లొంగిపోయేవాళ్ళు, సాతానికి వంగిపోయేవాళ్ళు ఈరోజు సంఘాల్లో స్తంభాలుగా, మూలస్తంభాలుగా ఉండడానికి, సంఘ పెద్దలుగా, పెత్తనం చేసేవారిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. పాపంలో జీవించే వాళ్ళు ఏ విధంగా స్తంభాలుగా ఉండగలరు? పాపానికి తావిచ్చేవాళ్ళు ఏ విధంగా సంఘాన్ని నిలబెట్టగలరు, సేవను కాపాడుకోగలరు? కల్వరి టెంపుల్లో సేవలో పాలు పంచుకుంటున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీరు సిఎస్ టీంలో ఉన్నా, సంపూర్ణ సేవలో ఉన్నా, రిప్రజెంటేటివ్స్గా ఉన్నా, యాక్షన్ టీంలో ఉన్నా, ఎటువంటి పరిచర్య చేస్తున్నా, మీరు బాధ్యత కలిగిన బరువును మోసేటటువంటి స్తంభాలుగా ఉండాలంటే మీరు జయించేవారిగా ఉండాలి. అలాగే సంఘ సభ్యులు, మీరు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉద్యోగం వ్యాపారం చేస్తున్నారు, అక్కడ మీరు నిలబడి ఉండాలి. దీపం స్తంభం వలె నిలబడి ఉండాలి. యథార్థంగాను పవిత్రముగా జీవించేటటువంటి సాక్షులుగా నిలబడాలి. జయించు వారిని దేవుడు తన మందిరములో స్తంభముగా మారుస్తానన్నాడు. ఈరోజు దేవునికి మూల స్తంభాలు కావాలి, దేవుని పరిచర్యను నిలబెట్టే వాళ్ళు కావాలి, సంఘాన్ని, సంఘక్షేమం కోసం బాధ్యత వహించే వాళ్ళు కావాలి. అటువంటి వాడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 7 సంఘాలకు ఉత్తరాలు రాయి, వాళ్ళు జయించాలి, జయించే వాళ్ళకు నేను వాగ్దానం చేస్తున్నాను, ఏం చేస్తానో కూడా చెప్తున్నానని చెప్పి యోహాను ద్వారా వాగ్దానాలు చేశాడండి. జయించు వారికి ఏం చేస్తాడో చెప్తున్నాడు. చివరిగా జయించువారు చూద్దామండి, 3:21-6 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. జయించువాడు నాతో పాటు నా సింహాసనంలో కూర్చుంటాడు. ఎంత అద్భుతమండి. కొంతమంది అంటూ ఉంటారు, నాకు ఒక ఆశ ఉంది. ఏమిటి? ఎప్పటికైనా ఆ సీట్లో కూర్చోవాలి. మీరు మీ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీలో జనరల్ మేనేజరో, లేకపోతే మేనేజింగ్ డైరెక్టరో, లేకపోతే సీనియర్ మేనేజరో, లేకపోతే మేనేజింగ్ పార్ట్నరో, ఉన్నతమైన స్థాయిలో ఉండేటటువంటి వారి సీటును చూసి ప్రభువా, ఏ రోజైనా నాకు అవకాశం వస్తుందా? ఏమిటి? ఈ సీటులో కూర్చునే అవకాశం వస్తుందా?
ఈ సీట్లో కూర్చునే ఛాన్స్ నాకు వస్తుందా? దేవుడు అంటున్నాడు, నువ్వు జయించాలే గాని, జయ జీవితాన్ని జీవించాలే గాని, పరలోకంలో ఉన్న దేవుని సింహాసనం పైన నిన్ను కూర్చోబెడతాను. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి, ఎంత అద్భుతమైన దేవుడు అండి. జయించు వారిని నా సింహాసనం మీద నేను కూర్చోబెడతాను. సహోదర సహోదరి, దయచేసి అర్థం చేసుకో, నువ్వు పాపానికి లొంగిపోవడం వల్ల, పాపానికి తావివ్వడం వల్ల, పాపిష్టి కార్యాలు చేయడం వల్ల ఎన్నెన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావో, ఎన్నెన్ని దీవెనలు పోగొట్టుకుంటున్నావో, ఇహమందు పోగొట్టుకుంటున్నావు, పరమందు నువ్వు పోగొట్టుకోబోతున్నావు. దేవుడు అంటున్నాడు, జయించే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి మాట చెప్పు, ఏమని, నాతో పాటు సింహాసనం మీద వాళ్ళు కూర్చోబెట్టుకుంటాను. అద్భుతం, అద్భుతం. ఈరోజు జయ జీవితం జీవించడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఏడవ వాగ్దానం ఏమిటో చూద్దాం రండి. మూడు, అఫ్కోర్స్ ఏడవ వాగ్దానం మనం చదివేశాం. 3:21 ఏడవ వాగ్దానం. మొత్తం 7 వాగ్దానాలు. మొదటిగా, జయించువానికి జీవవృక్ష ఫలము. రెండవదిగా, జయించువాడు రెండవ మరణాన్ని రుచి చూడడు. 3, జయించువాడు రహస్య మన్నాను భుజిస్తాడు. 4, జయించువానికి అధికారము ఇస్తాను. 5, జయించువాడు తెల్లని వస్త్రాలు ధరిస్తాడు. 6, జయించువాడు మూల స్తంభముగా నేను చేస్తాను. 7, జయించువాణిని నా సింహాసనం మీద కూర్చోబెడతాను. 7 సంఘాలకు రాయి, వాళ్ళు 7 దీపస్తంభాలు. 7 దీపస్తంభాలు అనగా వెలుగు సంబంధులు. వెలుగుతూనే ఉండాలి, చీకట్లో కలిసిపోవడానికి వీల్లేదు. చీకటి పాపమునకు గుర్తు, వెలుగు పరిశుద్ధతకు గుర్తు. చీకటి ఓటమికి గుర్తు, వెలుతురు జయమునకు గుర్తు. 7 సంఘములకు రాయి, వాళ్ళు జయించాలి. జయించి నేను జయించే వారికి ఇచ్చే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఈ ప్రవచన వాక్యము కేవలము ఆ 7 సంఘాలకు మాత్రమే కాదు, ఎవరికి ఈ ప్రకటన గ్రంథము, ఈ ప్రవచన గ్రంథము, ఈ ప్రత్యక్ష గ్రంథము యోహాను రాశాడు, ఇది చదివి, దీనిని విని, దీని ప్రకారము జీవించు ప్రతివాడు ధన్యుడు అనగా, ఇది చదివే మనము ధన్యులము, వినే మనము ధన్యులము, ఆ వాక్య ప్రకారము జీవించే వారు ధన్యులు, మన జీవితాలు ధన్యకరంగా ఉండాలని చెప్పే దేవుడు ఈ గ్రంథాన్ని రాయించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరా, 7 సంఘాలు, 7 దీపస్తంభాలు వెలగాలి. చీకటి లోకంలో వెలుతురును ప్రకాశించాలి, వెలుగు సంబంధులుగా జీవించాలి. అలా జీవించాలని చెప్పే దేవుడు ఈ సత్యాలు రాయింపచేశాడు. అలా జీవించాలని చెప్పే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న చీకటిని పారద్రోలేస్తావా? నీకు దేవునికి మధ్య కనెక్షన్ కట్ అయిపోయినట్లయితే, ఆయిల్కి ఒత్తుకు మధ్య కనెక్షన్ కట్ అయిపోయినట్లయితే, ఒత్తు కాలిపోతుంది, ఈరోజు నీ జీవితం కాలిపోతుంది, శరీరం వడిలిపోతుంది, కాలిపోతుంది. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా నువ్వు నలిగిపోతున్నావు. కారణం తెలుసా? దేవునితో కనెక్షన్ కట్ అయిపోయింది. పొగతోనూ చీకటితోనూ నిండిపోయావు. నీ చుట్టూ ఉన్న వారికి బాధను, వేదనను, శోధనను పుట్టిస్తున్నావు. ఈరోజు నీ తప్పు తెలుసుకుని ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభువా, నీతో కనెక్షన్ కలిగి ఉంటే ఎంత చక్కగా వెలుగుతూ ఉండేవాడిని, నా చుట్టూ వెలుతురుని ప్రకాశింపచేసేవాడిని. నీతో సంబంధం కట్ అయిపోయింది కాబట్టి ఈరోజు నా జీవితం కాలిపోతుంది, నా చుట్టూ ఉన్న వారికి ఏడుపు, బాధ, వేదన కలుగుతుంది. వద్దు ప్రభు, నాకు ఈ జీవితం, నీతో మరలా నాకు కనెక్షన్ కావాలి. ఎప్పటి వరకు? అంతము వరకు జయిస్తూనే నేను జీవించాలి. ఆ జయ జీవితం నాకు దయచేయి ప్రభువా. ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. ప్రియ సహోదర సహోదరి, మరలా దేవుడు మనతో మాట్లాడాడు. 7 సంఘాలు, 7 దీపస్తంభాలు దేనిని సూచిస్తున్నాయి? 7 విజయాలు ఏ ఆశీర్వాదాన్ని పంచిపెడుతున్నాయి? ఉన్నతమైన, అద్భుతమైన సత్యాలు విన్నాం. అడుగుదామా ప్రభువుని,
ప్రభువా వెలుగు సంబంధిగానే నేను జీవించాలి, వెలుతురు కలిగి నేను జీవించాలి. నాలో చీకటి ఉందేమో, ఆ చీకటిని పారతోలండి. చీకటిలో జీవిస్తే, చీకటిలో కలిసిపోతే, చీకటికి తావిస్తే అయ్యో నాకు మరింత కీడు తప్పదు, రెండవ మరణము తప్పదు. ఒకవేళ నువ్వు జయ జీవితానికి బదులుగా ఓడిపోతూ ఉన్నట్లయితే దేవుడు నీ పేరు జీవగ్రంథంలో నుంచి తుడిచివేస్తే, ఆయన తుడిచివేసిన మరుక్షణమే నీ పేరు నరకపు గ్రంథంలో రాయబడుతుంది. జాగ్రత్త సహోదరుడు, జాగ్రత్త సహోదరి. జయించుచు అనగా ఎప్పుడో ఒకసారి జయించాను సరిపోదు. నువ్వు తుది శ్వాస, నీ తుది శ్వాస వరకు నువ్వు జయిస్తూనే జీవించాలి. అడుగుతావా ప్రభుని రాత్రి, ప్రభువా జయ జీవితము నేను జీవిస్తూనే ముందుకు సాగాలి. నీ మందిరములో ఒక స్తంభముగా బాధ్యత కలిగిన వ్యక్తిగా, దృఢమైన బలమైన శక్తి కలిగిన పునాదులు కలిగిన, నా మీద ఏ బరువు పెడితే, ఏ బాధ్యత పెడితే, ఏ పని ఇస్తే దానిని నిలబెట్టే అద్భుతమైన ఆత్మీయునిగా నన్ను నిలబెట్టు ప్రభువా. జయ జీవితాన్ని నాకు దయచేయి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ప్రకటన గ్రంథము, ప్రత్యక్ష గ్రంథము ధ్యానిస్తూ ఉండగా ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుతమైన, అద్వితీయమైన, శ్రేష్టమైన సత్యాలు మాకు తెలియచేస్తున్నావు. స్తుతులు చెల్లిస్తున్నాను. 7 సంఘాలు, 7 దీపస్తంభాలు అనగా చీకటిలో ప్రకాశించవలసిన, చీకటిలో మగ్గిపోతున్న మనుషులకు వెలుగును ప్రసరించవలసిన సంఘాలు ఎంతో కొంత చీకటిలో మగ్గిపోతున్నాయి. ఆ సంఘాలను వెలిగించాలని, జయ జీవితాన్ని వారికి అనుగ్రహించాలని యోహాను ద్వారా ఈ ప్రకటన గ్రంథము లిఖింపచేసి ఆ సంఘాలకు పంపించావు, మా సంఘానికి పంపించావు తండ్రి. నీకు స్తోత్రాలు. చీకటి పాపమునకు గుర్తు. మేము పాపిష్టి వారిగా ఒకప్పుడు ఉన్నాం, కానీ అట్టి స్థితిలో నుంచి నీవు మమ్మలను విడిపించావు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చావు. ఏ స్థితిని అయితే మీరు మాకు ఇచ్చారో ఆ స్థితిని అనుభవించి నిన్ను మహిమపరిచే భాగ్యాలు మాకు ఇవ్వండి. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరగడం గాని, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా మేము వెళ్ళి పాపిష్టి పనులు చేయడం గాని, ఇది ఎప్పటికీ మాకు క్షేమం కాదని, వెలుగు సంబంధులుగా జీవించటమే నీకు ఇష్టమని, అలా జీవించేవారు జయిస్తారని, అలా జయించేవాళ్ళు ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు చవి చూస్తారని, రుచి చూస్తారని, పొందుకుంటారని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానాలన్నిటినీ ప్రభువను స్వతంత్రించుకునే కృపను, శక్తిని, అట్టి భాగ్యమును మాకును, మా సంఘ సభ్యులకు ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని. తుది శ్వాస వరకు నాయన, వెలుగు సంబంధులుగాను వెలుగుతూనే జయించే జీవితం మాకు దయచేయమని, నాకు దయచేయమని. తుది శ్వాస వరకు మా దీపము వెలుగుతూనే ఉండాలి. తుది శ్వాస వరకు మేము నీకు అంగీకారముగానే జీవించాలి. తుది శ్వాస వరకు జయ జీవితాన్ని కొనసాగించాలి. అట్టి బ్రతుకు నాకు మాకు దయచేయమని యేసునామం పేరట పేరుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడవుగాక, ఆమేన్. దేవుడు మరలా మాతో మాట్లాడారని మనం మహిమపరుస్తారా?